భారీ స్థాయిలో క్రికెట్ బెట్టింగ్ ను నిర్వహించే ఓ గ్యాంగ్ హైదరాబాద్ రాచకొండ పోలీసులకు చిక్కింది. ఆధునిక పరికరాలతో బెట్టింగ్ లకు పాల్పడే ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక యాప్స్ రూపొందించి హైటెక్ పద్ధతిలో క్రికెట్ బెట్టింగ్ దంతా జోరుగా సాగుతున్నట్లు విచారణలో బయటపడింది. పోలీసుల అదుపులో ఉన్న వీరే ఆ బెట్టింగ్ రాయుడు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఏర్పుగల్లు గ్రామానికి చెందిన బబ్బా వెంకటరత్నం, సీతారామయ్య, నాగరాజు, హైదరాబాద్ యూసఫ్ గూడకు చెందిన మాటూరి హరిప్రసాద్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన వీర అజయ్ కుమార్ ఓ గ్యాంగ్గా ఏర్పడ్డారు. టికెట్ మజా లైవ్, బెటెక్ ఫిల్లర్ యాప్స్ను బెట్టింగ్ కోసం వాడేవారు. రెండు మిషన్లతో 20 లైన్లతో బెట్టింగ్ దందా నిర్వహించేవారు. బెట్టింగ్ కూడా హైటెక్ పద్ధతిలో నడిపించేవారు. ఒక్కో నెంబర్ను పంటర్కి ఇస్తారు. మ్యాచ్ స్టార్ట్ అయిన వెంటనే బెట్టింగ్ ప్రారంభిస్తారు. తెలిసిన వాళ్ళు, బాగా పరిచయస్తులనే బెట్టింగ్లతో గుట్టుగా నిర్వహిస్తారు. T20 మ్యాచ్లో బెట్టింగ్లు నడుపుతూ తమకు వచ్చే కాల్స్ అన్నింటినీ రికార్డ్ చేస్తారు. ల్యాప్టాప్కు బదిలీ చేసి ప్రింట్ తీసుకుంటారు. కోడ్ భాషలో ఎవరెవరి దగ్గర ఎంత డబ్బు రావాల్సి ఉందో రాసుకుంటారు. ఈ కమ్యూనికేటర్ అని మెషిన్స్ ఉన్నాయి ఇక్కడ రెండు. ఒక మెషిన్ 16 లైన్స్, ఇంకో మెషిన్ 20 లైన్స్. దాంట్లో ఫోన్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, మ్యాచ్ ముందు ఒక్కొక్క నంబర్ ఒక్కొక్క పంటర్కి ఇస్తారు. సో మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు బెట్టింగ్ స్టార్ట్ చేస్తారు. సో బెట్టింగ్ తర్వాత మ్యాచ్ ముందు ప్రతి దగ్గర, ప్రతి పంటర్ దగ్గర వాళ్ళు మినిమం అమౌంట్ అది వాళ్ళ దగ్గర జమా చేసి పెడతారు. సో మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఎవరు బ్యాటింగ్ వాళ్ళ ఓవర్స్ని బట్టి ఎన్ని ఓవర్స్లో ఎన్ని రన్, 6 ఓవర్స్ జనరల్లీ చూస్తారు వాళ్ళు. 6 ఓవర్స్ తర్వాత 12 ఓవర్స్, 18 ఓవర్స్, 20 ఓవర్ దాకా T20లో అది బెట్టింగ్ అది నడుస్తున్నాయి. 6 ఓవర్లు, 12 ఓవర్లు టార్గెట్ పెట్టుకుంటారు. రన్స్ పై, బాల్స్ పై బెట్టింగ్లు నిర్వహిస్తారు. లక్షల్లో బెట్టింగ్లు నిర్వహించే ఈ గ్యాంగ్ కేవలం పగటి వేళల్లో మాత్రమే పనిచేస్తారని చెబుతున్నారు పోలీసులు. ఆన్లైన్ అకౌంట్లు, ఏజెంట్ల ద్వారా పర్సనల్గా వసూళ్లు జరుపుకొని బెట్టింగులకు పాల్పడుతున్నారని చెబుతున్నారు పోలీసులు. పట్టుబడ్డ నిందితుల నుంచి 3 లక్షల రూపాయలు, 4 ల్యాప్టాప్లు, 2 టీవీ సెట్లు, 13 సెల్ఫోన్లు, 2 డిజిటల్ సెటప్ బాక్సులు, డెబిట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు, ఓటర్ ఐడి, ఆధార్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు ఇంకెవరికైనా ఈ బెట్టింగ్ దందాతో లింకులున్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.